Hi guys, this is Pathan and welcome to Telugu Tech to YouTube channel. Friends, ee video lo oka manchi personal loan application gurinchi telusukundam friends. Ikkada meer chusinatlayite naaku already 75 tho naithe loan ayyadi vachindi friends. So transaction meer gamaninchagalaru na bank ku eppudu transfer ayyindi anedi. Okay? Ikkada meeru kuda ila loan edaina pondalanukunnatlayite definitely ga ee application anedi meeku upayogapadutundi. Ade kaakunda idi genuine application friends. ఇక్కడ మీకు రెఫరెన్స్ ద్వారా అంటే మీరు రెఫర్ చేసినట్టయితే మీకు 800 రూపీస్ అయితే వస్తుంది. మీరు కనుక ఈ అప్లికేషన్కి ఎవరికైనా రెఫర్ చేసినట్టయితే 800 రూపీస్ అనేది మీకు క్యాష్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. తద్వారా మీకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. సో ఖచ్చితంగా అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దీని యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు రెఫరెండ్ అమౌంట్ అనేది పొందవచ్చు అనమాట. మరి ఈ అప్లికేషన్ ఎలా యూస్ చేయాలి అంటే ఏ విధంగా మనం లోన్ అనేది ప్రాసెస్ చేసుకోవాలో క్లియర్గా తెలుసుకుందాం. మరి ఆలస్యించకుండా వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. మన తెలుగు టెక్ ట్రూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ అప్డేట్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. గైస్, ఈ అప్లికేషన్ పేరే మనీ వ్యూ పర్సనల్ లోన్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు ఎలా ప్రాసెస్ చేయాలో ఇప్పుడు చెప్పబోతున్నా. మరి ముందుగా అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ చూసినట్టయితే ఇక్కడ లోన్ అమౌంట్ అనేది మనకి 10,000 నుంచి 5 లక్షల వరకు పొందవచ్చు. మరి డ్యూరేషన్ పేమెంట్, సో పేమెంట్ మనము 3 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఎన్ని నెలలు అయితే పేమెంట్ చేయగలరో దాన్ని బట్టి ఇక్కడ మీరు ఈ టెన్యూర్ అనేది పెట్టుకోవచ్చు. ఇక ఇంట్రెస్ట్ రేట్ చూసినట్టయితే 16% నుంచి 39% వరకు పర్ యానం అనేది పడుతుంది మనకి. ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అది 2% నుంచి 8% అనేది మనం తీసుకున్న అమౌంట్ బట్టి ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ చూసినట్టయితే మనకి శాలరీడ్ ఎంప్లాయీకి తర్వాత సెల్ఫ్ ఎంప్లాయీకి కూడా మనకి లోన్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది. నేను ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దీంట్లోనే నేను తీసుకున్నాను అనమాట కేటగిరీలో. ఇంకా ఇక్కడ డాక్యుమెంట్స్ కొన్ని సబ్మిట్ చేసినట్టయితే అంటే బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేసినట్టయితే మీకు ఎక్కువ లోన్ వస్తుంది. అదే బ్యాంక్ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేయకపోతే మీకు తక్కువ లోన్ అనేది వస్తుంది. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇక మినిమం మీకు సివిల్ స్కోర్ అనేది అంటే క్రెడిట్ స్కోర్ అనేది ఖచ్చితంగా 600 లేదా అంతకంటే ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ సివిల్ స్కోర్ అనేది 600 లేదా ఎక్స్పీరియన్ అనేది 650 స్కోర్ ఉండాల్సి ఉంటుంది. ఇక అలాగే మీకు మినిమం లోన్ పొందడానికి ఏజ్ ఎంత అంటే 21 సంవత్సరాలు నిండి ఉండాల్సి ఉంటుంది. 57 సంవత్సరాల లోపల మీరు వయసు కలిగి ఉండాలి. అలాగే ఇన్కమ్ మీకు ఏదైనా సరే బ్యాంక్ అకౌంట్ నుంచి రావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక లోన్ ఎలా పొందాలనేది ఇక్కడ చూద్దాం. ముందుగా ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రెండ్స్ అప్పుడే మీకు రెఫరెన్స్ అమౌంట్ అనేది 800 రూపీస్ ఖచ్చితంగా వస్తుంది. ఇక చూసినట్టయితే ఫస్ట్ మనకి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ అని కనబడుతుంది. సో చూడండి, 10,000 నుంచి 50,000 వరకు అంటే 5 లక్షల వరకు మనకి లోన్ అనేది డిస్బర్స్ అవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్రాసెస్ చూసినట్టయితే మళ్ళీ ఇక్కడ మనము గెట్ ప్రాసెస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో గెట్ స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అంటే అవి ఎస్ఎంఎస్, తర్వాత వచ్చి మీ కాంటాక్ట్స్, లొకేషన్ ఇవన్నీ అడుగుతుంది అనమాట. సో వీటన్నిటి మీరు అలో అలోని క్లిక్ చేసేయండి. సో ఈ ప్రాసెస్ నేను ఎందుకు చూపిస్తున్నా అంటే నేను లోన్ తీసుకున్నప్పుడు మీకు రికార్డింగ్ చేయలేకపోయాను, అందుకే మీకు స్క్రీన్ షాట్ ద్వారా ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే మనీ వ్యూ లోన్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మన ఈమెయిల్ ఐడి, తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఇచ్చి మనం రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్కి ఒక పాస్వర్డ్ అవుతుంది, ఖచ్చితంగా మీరు పాస్వర్డ్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ టైప్ సెలెక్ట్ చేసుకోబడుతుంది. సో గైస్, ఇక్కడ శాలరీడా లేదా సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మీరు శాలరీడ్ ఎంప్లాయ్ అయినట్టయితే ఖచ్చితంగా మీకు బ్యాంక్ స్టేట్మెంట్స్ అడుగుతుంది అనమాట. సో మీరు లాస్ట్ 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీ లోన్ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేయబడుతుంది. అదే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ఉన్నారనుకోండి, తర్వాత స్టెప్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు శాలరీడ్ ఎంప్లాయ్ అయినట్టయితే ఖచ్చితంగా మీకు కంపెనీ నేమ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మంత్లీ ఇన్కమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో మినిమం శాలరీ రిక్వైర్మెంట్ చూడండి. సో నాన్ మెట్రోస్, సో మెట్రోస్లో లేని వాళ్ళకి 15,000, ఇంకా ముంబై, ఢిల్లీ, సో వాళ్ళు అయితే 25,000 ఉండాల్సి ఉంటుంది. ఇక అదర్ మెట్రోస్ అయితే 20,000 అనేది మినిమం శాలరీ మీకు మంత్లీ రావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు లోన్ అనేది వస్తుంది. ఇక దాని తర్వాత హౌ డూ యూ గెట్ యువర్ శాలరీ. సో మీకు క్యాష్ ద్వారా వస్తుందా, చెక్ ద్వారా వస్తుందా, లేదంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తారనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక మీరు ఏ బ్యాంక్లో మీకు శాలరీ అనేది క్రెడిట్ అవుతుందో దాని డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే సో బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఖచ్చితంగా పీడిఎఫ్ ఫార్మాట్లోనే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కనుక బ్యాంక్ స్టేట్మెంట్స్ ప్రొవైడ్ చేయగలిగితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదన్నట్టయితే నో అని క్లిక్ చేసేయండి. చివరిగా పర్పస్ ఆఫ్ ది లోన్, మీరు లోన్ ఎందుకు తీసుకుంటారు అనేది ఇక్కడ సింపుల్గా అడుగుతుంది. సో హోమ్ రిపేర్ కావచ్చు, లేదంటే మీ బిజినెస్ పర్పస్ కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు. ఇక్కడ చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి, దాని తగ్గట్టు మీరు ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఇంకా చివరిగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. అంటే మీ జెండర్ ఏంటి, తర్వాత మీ ఫస్ట్ నేమ్ అండ్ పాన్ కార్డ్, తర్వాత లాస్ట్ నేమ్ అండ్ పాన్ కార్డ్, ఇదైతే ఖచ్చితంగా మీరు ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయాలి. మీ పాన్ కార్డ్ మీద ఏదైతే ఉంటుందో పేరు అది ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇవన్నీ కూడా పాన్ కార్డ్ ప్రకారం ఎంటర్ చేసేయండి ఫ్రెండ్స్. కరెంట్ అడ్రస్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసేయండి. ఇక ఎడ్యుకేషన్ లెవెల్, మీరు ఏం చదివినారని ఇక్కడ డీటెయిల్స్ తీసుకోవచ్చు అనమాట. అగ్రీ బటన్ కనబడుతుంది, ఖచ్చితంగా దీన్ని టిక్ చేసి మీరు గెట్ ఆఫర్ మీద క్లిక్ చేసినట్టయితే
నెక్స్ట్ మీరు ఏమేమైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాన్ని మొత్తం ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. సో ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు, పర్సనల్ స్టేటస్ కావచ్చు, సో పూర్తి వివరాలు ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. సపోజ్ కనుక మీకు ఏమైనా ఎడిట్ చేయాలనుకున్నట్టయితే ఈ ఎడిట్ ఆప్షన్స్ యూజ్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అండ్ చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసేయండి. అప్పుడు మీరు లోన్కి ఎలిజిబులా కాదనేది తెలుస్తుంది. సో కస్టమర్ సర్వీసెస్తో మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బ్యాంక్ స్టేట్మెంట్స్ కనుక మీరు అప్లోడ్ చేసినట్టయితే మీకు ఎంత అమౌంట్ అనేది వస్తుందో ఇక్కడ పైన చూపిస్తుంది. లేదు మీకు బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం లేదంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో ఇది శాంపుల్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. ఇక్కడ మీకు వేరియేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ 30,000 కనబడుతుంది. సపోజ్ ఇక్కడ మీరు బ్యాంక్ స్టేట్మెంట్స్ మంచిగా ఉన్నట్టయితే, మీకు మంచి సాలరీ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు 5 lakhs వరకు ఇక్కడ వెళ్తుంది. అదే కనుక మీరు బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయకుండా కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 1 lakh వరకు లోన్ పొందవచ్చు. నేనైతే 75,000 పొందాను కదా, అవి బ్యాంక్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, అందుకే నాకు 75,000 వచ్చింది. ఇక చివరిగా వెల్కమ్ టు ది క్రెడిట్ బిల్డర్ ప్లాన్ ఉంది కదా. సో ఇక్కడ మీకు ఏదో ఒక అమౌంట్ అనేది వస్తుంది కదా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ అమౌంట్ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ 7,000 శాంపుల్ ఇచ్చారు, దానికి 3 నెలలు అయితే పేమెంట్ ఆప్షన్ ఇచ్చారు. ఇక అప్లై నౌ మీద మనం క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తుంది. ఇదేంటంటే మీకు ఇచ్చినట్టుంటే, అంటే మీకు అలాట్ చేయబడిన అమౌంట్లో మీరు ఎక్కువ చేసుకోవచ్చు లేదా తక్కువ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం 7,000 ఉంది కదా, సో మ్యాక్సిమం 7,000 తీసుకొని ఇక్కడ 3 months ఈఎంఐ ఆప్షన్ అనేది కనబడుతుంది. మీకు మంత్లీ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందో అది కూడా చూడొచ్చు. ఇక దాని తర్వాత మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, అంటే మీ ఫాదర్స్ నేమ్ ఏంటి, మీ మదర్ నేమ్ ఏంటి, ఓకే మీరున్నటువంటి హౌస్ అనేది మీకు ఓన్ హౌసా, రెంటెడ్ హౌసా, కరెంట్ అడ్రస్ ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతుంది ఫ్రెండ్స్. వీటన్నిటి మీరు ఎగ్జాక్ట్గా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ని క్లిక్ చేయగానే అప్పుడు మీకు అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయబడుతుంది. సో మీరు శాంపుల్గా మీకు ఒక 1 lakh rupees అనేది శాంక్షన్ అయిందనుకోండి, ఆ 1 lakh rupees మీకు ప్రాసెస్ చేయడానికి 24 hours టైం తీసుకుంటారు. అలాగే మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మీరు ఏమైనా బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ లేదంటే ఇక్కడ కింద చూసినట్టయితే ఒక చిన్న ఈ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇక్కడ మీకు వచ్చినటువంటి ఫామ్ మొత్తం ఫిల్అప్ చేసి సైన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని సో సైన్డ్ కాపీని స్కాన్ చేసి మళ్ళీ వాళ్ళకి మీరు స్టేట్మెంట్ అని పంపించినట్టయితే ఒక కన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు, మళ్ళీ 24 hours లోపల మీకు ఖచ్చితంగా వస్తుంది అనమాట. దాని తర్వాత మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కి లోన్ అనేది డిస్బర్స్ చేయబడుతుంది. సో ఈ విధంగా ఈ మనీ వ్యూ అప్లికేషన్ యూజ్ చేసి మీరు ఈజీ ప్రాసెస్గా ఖచ్చితంగా లోన్ అనేది పొందవచ్చు ఫ్రెండ్స్. నేనైతే 100% గ్యారంటీ ఇస్తాను, ప్రతి ఒక్కరికి లోన్ అనేది దీంట్లో డ్యామ్ షూర్గా వస్తుంది. అది ఎంత వస్తుంది అనేది మీరు ఇచ్చినటువంటి క్రెడిట్ స్కోర్, అంటే మీ క్రెడిట్ స్కోర్ బట్టి ఆధారపడుతుంది. ఇంకా మీకు ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ అనేది ఇస్తాను. ఓకే సో అప్లికేషన్ అయితే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు రెఫరెన్స్ అమౌంట్ అనేది రెఫరల్ అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిన తర్వాత ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.